వెల్కమ్ టు పార్వతీ నేచర్ ఫార్మ్స్. ఈరోజు ఈ వీడియో మనము ఆయిల్ పామ్, ఆఫ్రికన్ ఆయిల్ పామ్ చెట్ల గురించి మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ చూడండి, ఇది కృష్ణా జిల్లాలో నూజిబీడు దగ్గర ఉన్నటువంటి ఆయిల్ పామ్ తోట. ఈ ఆయిల్ పామ్ చెట్లని ఆఫ్రికన్ ఆయిల్ పామ్ ట్రీస్ అని కూడా అంటారు. చూడండి ఎంత బాగా ఎత్తుగా పెరుగుతాయి, దూరం దూరంగా అన్ని వరుసల్లో వేశారు. పోతే వీటికి అంతర పంటలుగా ఇక్కడ చూడండి మొక్కలు ఇట్లా క్లైంబర్స్ని కూడా మానుకి పాకించవచ్చు. మధ్య మధ్యలో వీళ్ళు కోకోవా ప్లాంట్స్ వేసారు, ఇంకా కొన్ని చెట్లు వేసి ఉన్నారు చూడండి. ఈ చెట్లకి పైన కంకుల్లాగా వస్తాయి, వీటితోటి ఆయిల్ పామ్ ఆయిల్ తయారు చేస్తారన్నమాట. కెర్నల్ సీడ్ కెర్నల్ నుంచి పామ్ ఆయిల్ తయారవుతుంది. ఇకపోతే ఆయిల్ పామ్ చెట్టుని దీని శాస్త్రీయంగా పేరు ఏంటంటే ఎలియస్ గెనియన్సిస్. ఇది అరఖేసి ఫ్యామిలీకి చెందినటువంటి మొక్క, వృక్షం అన్నమాట. ఎక్కువ ఆఫ్రికా అడవుల్లో కానీ అమెరికాలో ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈ మొక్కలు మనం చూడవచ్చు. ఇది ఎడిబుల్ ఆయిల్ ఇస్తుందన్నమాట, కుకింగ్ ఆయిల్. అంతేకాకుండా దీని ఆయిల్ ఎన్నో రకాల పరిశ్రమల్లో ఉపయోగిస్తారు, సోప్స్ తయారీ, క్యాండిల్స్ తయారీకి, అట్లాగే టెక్స్టైల్ మిల్స్, రబ్బర్ మిల్లుల్లో, అట్లాగే చాలా ఇండస్ట్రీస్లో లూబ్రికెంట్గా దీన్ని వాడతారన్నమాట. ఇక్కడ మరి గోదావరి జిల్లాలు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఆయిల్ పామ్ ఎక్కువ వేస్తున్నారు. ఈ మధ్య ఏంటంటే వీళ్ళకి ఆయిల్ కంపెనీ వాళ్ళు వీళ్ళ సీడ్స్ని కొనాలన్నమాట. దాంతో గిట్టుబాటు ధరలు సరిగ్గా గిట్టుబాటు కావట్ల ధరలు, దాంతో రైతులు చాలా ఉత్సాహపడుతూ ఉన్నారు. ఇకపోతే అచ్చం ఈ ఆయిల్ పామ్ ట్రీస్ మీద రైతుకి సరిపడా ఆదాయం రాదు. అందుకని ఏం చేయాలంటే వీటిలో అంతర పంటలు చిన్నప్పుడు వేసుకోవచ్చు. పోతే ఇవి 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు క్రాప్ ఇస్తాయి అన్నమాట, ఈల్డింగ్ ఇస్తాయి. అట్లాగే అంతర పంటలుగా దాదాపు ఒక 20 ఏళ్ల పాటు అంతర పంటలు వేసుకొని వాటి మీద డిపెండ్ అవ్వచ్చు. అంతేకాకుండా పౌల్ట్రీ, కోళ్ళు పెంచుకోవడం, నాటుకోళ్ళు పెంచుకోవడం కానీ, అట్లాగే గొర్రెల పెంపకం కానీ, ఆవులు పశువులు ఈ చెట్ల నీడల్లో మనం పెంచుకోవచ్చు. నాటుకోళ్ళు పెట్టుకుంటే కనుక ఇది కలుపు మొక్కలు కూడా రాకుండా కలుపు మొక్కలన్నీ తినేస్తూ ఉంటాయి. అట్లాగే మొక్కలకు కావాల్సినటువంటి ఈ వృక్షాలకు కావాల్సినటువంటి ఎరువులు కూడా సప్లై చేస్తాయి అన్నమాట, సేంద్రీయ ఎరువులు ఇస్తాయి. అదేవిధంగా గొర్రెలు కానీ మేకలు కానీ ఏదైనా సరే లైవ్ స్టాక్ పెంచుకోవడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. చూడండి ఇది, అంటే ఇది బాగా ఎత్తుగా ఉంది కాబట్టి మనము ఆ ఫ్రూట్ని చూడలేకపోతున్నాం. ఇది చాలా పెద్ద ఫామ్ అన్నమాట, దాదాపు 30 ఎకరాలు ఉంది. ఒక పక్క పౌల్ట్రీ ఉంది, ఆ చివరకు ఉన్నాయి, నేను వెళ్ళలేకపోయాను. ఇక్కడ అంతర పంటలుగా వేసారన్నమాట ఇది కోకోవా. అంటే యంగ్ స్టేజ్లో ఎత్తు లేనప్పుడు మధ్యలో అంతర పంటలుగా వెజిటబుల్స్ కూడా పండించుకోవచ్చు. కానీ మంచి నీడ, ఎండాకాలం కూడా ఇది చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, మంచి గ్రీనరీ, మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ఈ క్లైంబర్స్ ఏంటంటే మిరియాల చెట్లు, పిప్పలి మొక్కలు, అట్లాగే తమలపాకులు అలాంటివి కూడా పెంచుకోవచ్చు అన్నమాట. ఇది పామ్ జాతికి చెందింది అన్నమాట, అరకేషియా ఫ్యామిలీ. ఓకే ఫ్రెండ్స్, వాచ్ దిస్ వీడియో, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పార్వతీ నేచర్ ఫార్మ్స్. థ్యాంక్ యూ.